చంటిబిడ్డతో ఎస్ఐ విధులు కాంగ్రెస్ లో భారీ చేరికలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్న శరణ్ నవరాత్రులు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ టిఎస్ 20 లో చూద్దాం సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాల పోడు భూముల ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు బీఆర్ఎస్ మానిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొడుతోందని రైతు బంధు పెన్షన్ పథకాలను కాపీ కొట్టి ఎక్కువ ఇస్తామని చెప్తున్నారంటూ ఆరోపించారు मंत्री वेमुल प्रशांत रेड्डी कुटुंबाने परामर्शिंचारु मंत्री केटीआर वेल्पूर्लोने वेमुल निवासं लो आयन कुटुंब सभ्युनु परामर्शिंचारु मंत्री केटीआर प्रगाढ सानुभूति व्यक्तं चेशारु अनंतरं मंत्री वेमुल प्रशांत रेड्डी तल्लि मंजुलम्म चित्रपटानिकि केटीआर पूलमाल वेसि निवाळुलर्पिंचारु कांग्रेस पार्टी लो चेरिकपै क्लारिटी इच्चारु बीजेपी नेता माजी एमएलए रेवूरि प्रकाश रेड्डी रेपु मुलुगु रामप्प देवालयंलो राहुल गांधी समक्षंलो कांग्रेस लो चेरबोतुन्नट्टुगा वेल्लडिंचारु बंडि संजय बीजेपी अध्यक्षुडिगा उन्न समयंलो तमकु नष्टं चेसे विधंगा व्यवहरिंचारंटू आरोपिंचारु सीएम केसीआर नु राजकीयंगा किशन रेड्डी एदुर्कोलेरनि इट्ल राजेंदर्के अदि साध्यमन्नारु ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది అభ్యర్థుల ప్రకటన అనంతరం పలువురు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు పార్టీ మార్చుతున్నారు ఇవాల్ జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ తీద పుచ్చుకున్నారు మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తన అంచలతో కలిసి కాంగ్రెస్ లో చేరారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది అసంతృప్తిగా ఉన్న మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఇతర నేతలతో ఆ పార్టీ సీనియర్ లీడర్లు సంప్రదింపులు జరుపుతున్నారు నల్గొండ మున్సిపాలిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ అర్చన కాంగ్రెస్ కండువను కప్పుకున్నారు కోదాడ అసమ్మతి నేతలతోనూ ఉత్తమ్ భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు శశిధర్ రెడ్డితో భేటీ అయిన ఉత్తమ్ వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో రాహుల్ గాంధీ టూర్కు ముందు కాంగ్రెస్ పార్టీకి పలువురు రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు చోటు లేకుండా పోతుందంటూ వారు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా ఓదెల జెడ్పీటీసీ గంట రాములు యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి వేముల రామూర్తి సహా పలువురు ప్రకటించారు బీఆర్ఎస్ మానిఫెస్టో చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ను చూసే మానిఫెస్టో ప్రకటించారని చెప్పారు బీఆర్ఎస్ క్యాంపులను కాపీ కొట్టాల్సినటువంటి అవసరం తమకు లేదంటూ వ్యాఖ్యానించారు ఆరు గ్యారెంటీలపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎలా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ పై చర్చించారు జమబాద్ జిల్లా నేతలు రాహుల్ గాంధీతో పాదయాత్రలో యువత ముందుకు నడవాలంటూ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు ఈ నెల 20న రాహుల్ గాంధీ జమబాద్ జిల్లా మోర్తాడ్ ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ లో పాదయాత్ర చేయబోతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రెబల్స్ షార్మర్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణం చేశారు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారంటూ వారు ప్రమాణం చేశారు తాను టికెట్లు అమ్ముకోలేదంటూ రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలని కాంగ్రెస్ రెబల్స్ కురువా విజయ్ కుమార్ రాగడి లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు అభిషేకాలతో పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు మూడవ రోజు అమ్మవారు గాయత్రి దేవి రూపంలో కనువిందు చేస్తున్నారు గాయత్రి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వారుతిరారు నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మూడవ రోజు అమ్మవారు చంద్రగంటాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ జ్ఞాన సరస్వతి లక్ష్మి మహంకాళి అమ్మవార్లకు విశేష పుష్పాలర్చన అలంకరణ మంగళహారతులతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా సీఎం ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ బందోబస్తులో ఆసక్తికర సన్నివేశం కనిపించింది చంటిబిడ్డతో ఓ మహిళ ఎస్ఐ విధులు నిర్వహించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పానుగంటి జోష్న తన నెలల చంటిబిడ్డతో పాటు విధులు నిర్వహిస్తోంది ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తెలంగాణలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు గుర్తింపు పత్రాలు లేకుండా నగదు కనబడితే వెంటనే సీజ్ చేస్తున్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు ద్విచక్ర వాహనంపై ఎలాంటి పత్రాలు లేకుండా 170,000 రూపాయలను తీసుకెళ్తూ ఉండగా పోలీసులు పట్టుకుని నగదును సీజ్ చేశారు క్రికెట్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నట్టుగా చెప్పారు ఆగంరావు హెచ్సిఏను సంస్కరించేందుకు గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ కింద పోటీ చేయబోతున్నట్టుగా చెప్పారు అవినీతిలో కూరుకుపోయిన హెచ్సిఏను కాపాడతామన్నారు ఆగంరావు